కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు నిరసన తెలిపారు. జిల్లా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘ నాయకులు భార్గవి తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నామని మోసం చేయడం దారుణమని అన్నారు. 6,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పి 1,000 రూపాయలు ఇచ్చి సర్దుకోమని చెప్పడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. పారిశుద్ధ కార్మికుల ఐక్యత పట్టి ఉన్న జీతాలను వెంటనే పారిశుద్ధ కార్మికుల వేతనాలను ఆపు చేసిన ప్రభుత్వ చర్య సిగ్గు సిగ్గు. మేము స్కూల్లో పనిచేస్తున్నాము. మరి గతంలో కూడా 3 సంవత్సరాల క్రితం నుంచి మాకు జీతాలు రాలేదు. మేము సిఐటీ తరఫున వారిని పోరాటం చేయగా మాకు 18 నెలలు జీతాలు వేసారు. మరి గతంలో కూడా 14 నెలల జీతాలు మాకు ఆగిపోయినాయి. మరి ఈ టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా మేము రోగానికి కూడా జడకోకుండా నాడు నేడు పనుల్లో కూడా మేము కూలీలతో పాటు చాలా ఎంతో కష్టపడ్డాము. మరి వాళ్ళతో పాటు వారు ఉదయం 8:30కి వచ్చినప్పుడు మేము 4:30 వరకు కూడా వాళ్ళ దగ్గరే పనిచేసాము. కనీసం మాకు అవసరాల కోసం కూడా మా టీచర్స్ కూడా మాకేం సహాయం చేయలేదు. మరి నాడు నేడు పనులు అయిపోయిన 3 నెలల వరకు వాటర్తో మేము స్కూల్ మేమే తడిపాము. మరి అయినప్పుడు కూడా మరి మా జీతాలు రావట్లేదంటే మరి మేము పోరాటాలు చేయగా చేయగా 6,000 ఇస్తామని మాకు చెప్పారు. ఆ 6,000 మాకు అసలు ఇంతవరకు ఇవ్వలేదు. అదే కాకుండా మరి 1,000 రూపాయలు కనీసం 1,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 1,000 రూపాయలు ఎందుకు ఎలా ఇస్తున్నారో మాకు ఏమన్నా భిక్షానికి కూడా వేయట్లేదు. మేము రోజు కూలి పని చేసుకుంటే మేము 1,000 1,500 మేము సంపాదించుకుంటాము. మరి పనికి కూడా వెళ్ళటం కూడా ఆటంకం పెడుతున్నారు. 8:30 నుంచి 4 గంటల వరకు మేము స్కూల్లోనే ఉండాలి. మరి చాలా గవర్నమెంట్ పని. మేము చేసే పనే మీకు 1,00,000 రూపాయలు టీచర్ల వాళ్ళు కూడా ఏదైనా ఆర్థిక సహాయం కూడా చేయటం లేదు మాకు. మరి అప్పుగా కూడా ఇవ్వమని కూడా మేము అడుగుతున్నాం. అలాంటివి కూడా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మరి ముఖ్యంగా జగనన్న మా కష్టానికి గుర్తు తిరిగి మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం.